పద్నాలుగు పన్నెండు 2020 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందెదువు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ విల్ సాటిస్ఫై విత్ బ్రెడ్. ప్రొవెర్బ్స్ 20:13. ప్రభుడందు నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు మేలుకొని ఉండి నీ ఎడల ఆహారము తిని తృప్తి పొందదువు అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుడు ఆహారముతో మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు నేను మనందరం చేయవలసింది ఏంటంటే మనం మేలుకొని ఉండాలి. అనగా మనము సోమరులుగా ఉండకూడదు, మనము మందులుగా ఉండకూడదు, మనము నిర్లక్ష్య వైఖరితో ఉండకూడదు. ఏదో ఒకటి జరుగుతుందిలే అన్నట్లుగా మనం ఎంతమాత్రం కూడా నిర్లిప్తముగా ఉండకూడదు. మనము మేల్కొని ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఓపెన్ యువర్ ఐస్ అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, మనము ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రభు అంటున్నారు కదా, శోధన సమీపిస్తుంది కాబట్టి మేల్కొని ఉండి ప్రార్థించండి అని ప్రభు అన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, మనం మేల్కొని ఉండాలి. మనం మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదుము. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము మేల్కొని ఉండటానగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కనుక మనము సిద్ధపడిన వారమై బుద్ధిగల కన్యకల వలె మనను మనం సిద్ధపరచుకుంటూ మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు లేదా ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనము విడవబడతాం. కనుక ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎప్పుడు కూడా మెలుకొని ఉండాలి. అనగా సిద్ధపాటు కలిగి జీవించాలి, మనం కష్టపడే తత్వం కలిగి ఉండాలి. మనము ఎప్పుడు కూడా సోమరులుగా మందమతులుగా ఎంతమాత్రం కూడా ఉండకూడదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆహారము తిని తృప్తి పొందదువు అన్న వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మేలుకొని ఉండి నీళ్ళ ఆహారము తిని తృప్తి పొందదువు అన్న మాట మీరు మా జీవితంలో పలికారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆహారముతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడివి. అయితే మేము చేయవలసింది మేలుకొని ఉండాలి. ప్రభా, మేలుకొని ఉండే ఆ మనసును, ఆ యొక్క దానితో ప్రభా ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఈ ఉదయకాలం బిడ్డలందరిపై నీ కృపను విస్తరింపచేయమని, ఈ దినమంతని బిడ్డలని కాపుదలను భద్రపరచమని, అన్ని విషయాల్లో సహాయం దయచేయమని, బిడ్డల యొక్క ప్రతి అకర్త తీర్చండి, శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఈ దినమంతని కృపాక్షేమాలతో తృప్తిపరచమని పొందుకోండి. ఘనత మహిమ ప్రభువు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.